హాయ్ హలో ఎవరివన్, దిస్ ఇస్ రాజేశ్వరి, ఫ్యాకల్టీ ఆఫ్ సాయి మేధా కోటి, హైదరాబాద్. రైట్, ఎవరైతే ఈ సెట్ 2024కి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ మరియు ఏపీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం సాయి మేధా కోటి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. అదేంటి అంటే, మన డైరెక్టర్ సార్ జేసి రుద్రపాటి సార్ మరియు కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ ఆధ్వర్యంలో ఒక న్యూ కోర్స్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నాం. ఏంటి అంటే, అది ద్రోణాచార్య 2024 కోర్స్. రైట్, మరి ఈ కోర్స్లో మీకు 3 కోర్సెస్ అనేటివి ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఏంటి అవి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతోన డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ కోచింగ్. రైట్, జనరల్గా మనకు డిప్లొమాలో జాయిన్ అయ్యేటువంటి ఈసీఈ సిఎస్సీ అటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క ఫర్దర్ గోల్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అని ఉంటారు. కానీ అదే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనుక అడిగితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క గోల్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కోచింగ్, గవర్నమెంట్ జాబ్ అని అంటారు. రైట్, మరి దీనికోసమే మన ఈ కోర్సు ద్వారా మనకు జనరల్గా గవర్నమెంట్ జాబ్ కోచింగ్ అంటే జనరల్గా డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏముంటాయి ఒక్కసారి చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ లెవెల్ డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్. ఏంటి అంటే, జనరల్గా ఫస్ట్ కంపెనీస్ చూద్దాం. ఏ కంపెనీస్లో జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ జాబ్ అనేవి ఉంటాయి జనరల్గా చూసుకున్నట్టయితే, ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్, క్యాడ్ అంటే ఇక్కడ కమెండ్ ఏరియా డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ PWD పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ మున్సిపల్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ సర్వేయర్. నెక్స్ట్ మిషన్ భగీరథ, దీన్ని మనం RWS రూరల్ వాటర్ సప్లై అని అంటాం. నెక్స్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఈ అన్నీ కూడా ఏంటి అంటే మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కంపెనీస్. మరి ఈ కంపెనీస్లో మనకు ఏ పోస్టులు వస్తుంటాయి అంటే, జనరల్గా ఫస్ట్ వన్ వచ్చేసి ఏఈ. ఏఈ అంటే ఏంటి, జనరల్గా అసిస్టెంట్ ఇంజనీర్. రైట్, నెక్స్ట్ వచ్చేసి JTO జూనియర్ టెక్నికల్ ఆఫీసర్. రైట్, ఇంకా మనకు డిప్యూటీ సర్వేయర్ ఉంది కదా, రైట్, డిప్యూటీ సర్వేయర్. ఈ 3 పోస్టులకు కూడా మనకు జనరల్గా TSPSC నుంచి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నుంచి ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, లేదంటే డిప్యూటీ సర్వేయర్ అనే ఎగ్జామ్ అనేది జనరల్గా కండక్ట్ చేస్తూ ఉంటుంది. రైట్, మరి ఇవన్నీ కూడా ఏంటి డిప్లొమా బేస్డ్. వీటి రాయాలంటే మనకి ఎలిజిబిలిటీ అంటే డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి. రైట్, ఇది మనకు మెయిన్గా డిప్లొమా బేస్డ్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్. రైట్, మరి సెంట్రల్ లెవెల్లో కూడా ఏమైనా జాబ్స్ ఉన్నాయంటే, సెంట్రల్ లెవెల్లో కూడా డైరెక్ట్గా మనకు డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇస్రో, నెక్స్ట్ DRDO, నెక్స్ట్ BEL, నెక్స్ట్ SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ RRB, నెక్స్ట్ ONGC, బార్క్, గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి BSNL ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీటన్నిటితో పాటుగా ఇంకా మనకు RRB, SSCJE అయితే ప్రతి ఇయర్ కూడా జనరల్గా మనకు పోస్టులు అయితే రిలీజ్ జరుగుతూ ఉంటుంది కదా, నోటిఫికేషన్ జనరల్గా వస్తూ ఉంటుంది కదా. రైట్, మరి ఇలా ఓవరాల్గా మీరు డిప్లొమా బేస్డ్గా స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా ఈ రెండిట్లో ఎక్కడ జాబ్ తీసుకున్నా కూడా మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి దాదాపుగా 40-50,000 శాలరీతోన మీకు గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. రైట్, ఇది మెయిన్గా డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ కోచింగ్ గురించి. రైట్, మరి నెక్స్ట్ కోర్స్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ గేట్ కోర్స్ విత్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ, ఇదంతా కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఏంటది, ఫ్రీ గేట్ ఫుల్ కోర్సు 2 ఇయర్స్ వ్యాలిడిటీతో మీకు అందించడం జరుగుతుంది. రైట్, మరి గేట్ అంటే ఏంటి అంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. దీనికి మరి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా, థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. రైట్, ఒకసారి మీరు ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆ స్కోర్ అనేది మీకు 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. రైట్, మరి ఒకసారి మరి ఈ గేట్ ద్వారా మీరు ఏంటి సార్ యూజెస్ అంటే, మనకు 2 రకాల యూజెస్ ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి మీరు ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయవచ్చు. ఏంటో ఫర్దర్ స్టడీస్ అంటే మీరు ఎంటెక్ అనేది కంటిన్యూ చేయవచ్చు. రైట్, మరి ఈ ఎంటెక్ని కూడా చూసుకున్నట్టయితే జనరల్గా ఎక్కడ చేసుకోవచ్చు అంటే, మీరు మంచి స్కోర్ కనుక తెచ్చుకున్నట్టయితే ఐఐటి ఎన్ఐటిలో మీరు డైరెక్ట్గా ఎంటెక్ అనేది కంటిన్యూ చేయవచ్చు. రైట్, మరి మోస్ట్ ఆఫ్ ది ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా కాకుండా ఇంటర్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకు ప్రతి ఇయర్ కూడా JEE అనే ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. రైట్, JEE మెయిన్స్ అనేది అది ఎందుకు రాస్తారంటే, వాళ్ళ యొక్క బీటెక్ని ఎన్ఐటిలో కానీ ఐఐటిలో చేయడానికి ఆ JEE ఎగ్జామ్ అనేది రాస్తారు. రైట్, మరి డిప్లొమా
డిప్లొమా వాళ్ళకి చాయిస్ లేదా అంటే బీటెక్ డైరెక్ట్ బీటెక్ ఐఐటీలో ఎన్ఐటీలో చేయడానికి చాయిస్ లేదనమాట. కానీ ఇప్పుడు మనకు ఇంకో చాయిస్ ఇప్పుడు ఫర్దర్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేయడానికి మనకు ఈ గేట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే మీరు డైరెక్ట్గా ఐఐటీలో ఎన్ఐటీలో కనుక చదువుకోవాలనుకుంటే ఈ గేట్ అనేది మీకు సెకండ్ ఆపర్చునిటీ అనమాట, రైట్? అంటే మీరు బీటెక్ కాకుండా ఎంటెక్ చేసుకోవడానికి, రైట్? మరి అది కాకుండా మీరు ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్స్ ఫస్ట్ సైడ్ కనుక వెళ్ళాలనుకుంటే మీకు జనరల్గా గేట్ ద్వారా డైరెక్ట్ మీరు గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకు ఈ కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయి, రైట్? మరి ఏంటి ఆ కంపెనీస్ చూసినట్టయితే, మెయిన్గా చూసినట్టయితే ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, దాంతోపాటుగా ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, నెక్స్ట్ ఎన్బిసిసి, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, రైట్? ఇట్లా మనకు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, సిఐఎల్, బెల్ సాయిల్, నెక్స్ట్ వచ్చేసి పవర్ గ్రిడ్, ఎన్హెచ్పిసి, ఐఓసిఎల్, నాల్కోడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఎన్టీపీసీ, బిఎంఆర్సి, రైట్? ఇట్లా మనకు ఎన్నో కంపెనీస్ ఇక్కడ కనిపించేది కాకుండా ఇంకా చాలా ఒక 30+ కంపెనీస్ అన్నీ కూడా డైరెక్ట్గా గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, అంటే క్వాలిఫై అంటే మీకు మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోవాలన్నమాట, రైట్? ఇట్లా మంచి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా గేట్ స్కోర్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తుంది, రైట్? మరి దీని ద్వారా వచ్చేటటువంటి శాలరీ మినిమం టు మినిమం జనరల్గా 60,000 అబోవ్ ఉంటుంది, 60,000 అబోవ్ ఉంటుందన్నమాట, రైట్? మరి జనరల్గా మనకు మొన్న రీసెంట్గా మనకు గేట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యింది, గేట్ 2020 అయితే. ఒకసారి ఆ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అనాలిసిస్ ఒకసారి చూద్దాం, రైట్? ఏంటి జనరల్గా సిఈ అని అంటాం, సిఈ అంటే ఏంటి, సివిల్ ఇంజనీరింగ్. ఈ సివిల్ ఇంజనీరింగ్లో టోటల్ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్టయితే 1,05,000 మెంబర్స్, 1,05,064 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే మరి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత అంటే 83,187 మెంబర్స్ మాత్రమే రాశారు, రైట్? ఎగ్జామ్ రాశారు మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 15,785 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారు. చూడండి ఎంతమంది రాశారు, 83,000 మెంబర్స్ రాస్తే జస్ట్ 15,000 మెంబర్సే క్వాలిఫై అయ్యారు, రైట్? మరి సరే మరి దీంట్లో మార్క్స్ ఎన్ని మార్క్స్ జరుగుతుంది అంటే జనరల్గా గేట్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ జరుగుతుంది. మరి ఈ 100 మార్క్స్లో టోటల్ 100కి 100 తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, 90 to 100 మెంబర్స్ చూస్తే జస్ట్ 0 మెంబర్స్ ఉన్నారు, అంటే ఒక్కరికి కూడా 90 to 100 రాలేదు, రైట్? మరి 80 to 90 ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది గేటు. మరి ఆల్ ఇండియా లెవెల్లో ఎంతమందికి వచ్చిందంటే జస్ట్ 5 మెంబర్స్కి మాత్రమే ఎంతమంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, 80 to 90 మార్క్స్ వచ్చాయి, రైట్? అట్లాగే మనకు జనరల్గా చూడండి 50 to 60 అంటే జస్ట్ 50% మార్క్స్ జస్ట్ 1,000 మెంబర్స్కే. ఇండియా మొత్తంలో 83,000 మెంబర్స్ రాస్తే ఒక్క 1,000 మెంబర్స్కి మాత్రమే 50% మార్క్స్ వచ్చాయి, రైట్? మరి చూడండి మరి దీనికి ఒకవేళ మరి టఫెస్ట్ ఎగ్జామ్ అనుకున్నట్టయితే దానికి ఒకవేళ దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్, దీని లోపల క్వాలిఫయింగ్ మార్క్స్ ఏంటన్నది ఒకసారి కూడా చూద్దాం అవి కూడా, రైట్? చూసినట్టయితే జనరల్కి కట్ ఆఫ్ మార్క్స్ అంటే క్వాలిఫయింగ్ మార్క్స్ ఎంత అంటే జస్ట్ 26 మార్క్స్. అంటే జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకే మనకి ఎన్ని మార్క్స్ ఉన్నది జనరల్గా 26.6 మార్క్స్, అంటే 25% మార్క్స్ మాత్రమే టోటల్ 100లో మీరు తెచ్చుకోవాల్సింది జస్ట్ 25% మాత్రమే, 26% మాత్రమే, రైట్? నెక్స్ట్ మా అదర్ క్యాస్ట్ కనుక చూసినట్టు 23, ఎస్సీ ఎస్టీ అయితే 17 మార్క్స్ మాత్రమే. మరి చూడండి జస్ట్ 17 మార్క్స్ తెస్తే క్వాలిఫై అవుతున్నారు. మరి ఎందుకు ఇంత తక్కువ మెంబర్స్ క్వాలిఫై అవుతున్నారు అంటే మెయిన్గా చాలామంది గేట్ ఎగ్జామ్ని రాసే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేయకుండా జస్ట్ పోయి డైరెక్ట్ రాస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ రాసిన వాళ్ళు కూడా మళ్ళీ ఎవరు ఈ 15,000 మెంబర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరు కూడా అంటే ఆల్రెడీ గేట్ ర్యాంక్ మంచి ర్యాంక్ సాధించి బెటర్మెంట్ కోసం ఫర్దర్గా రిపీటెడ్గా రాసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. మరి ఎందుకు ఇంత తక్కువ మంది రాస్తున్నారు, ఎందుకు ఇంత తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు అంటే మెయిన్గా గేట్ గురించి ఒక అవగాహన అనేది లేకపోవడం, మెయిన్గా అదే రీజన్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా ఫైనల్ ఇయర్లో పోయి రాయడమో లేదా థర్డ్ ఇయర్లో రాయడమో జస్ట్ 1 or 2 months ప్రిపేర్ అయిపోయి డైరెక్ట్గా రాయడం అనేది చేస్తూ ఉంటారు. ఇదే మెయిన్గా చేసేటువంటి మిస్టేక్ అనమాట. అందుకోసమే మన సాయి మీద ఏం చేస్తుందంటే 2 years కోర్స్ విత్ ఫుల్ వీడియోస్. మరి మన కోర్స్ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకున్నట్టయితే మన కోర్స్ వచ్చేసి ఇందులో కోర్స్ వచ్చేసి ఫుల్ లెంత్ వీడియోస్ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మనకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ని కూడా
చాప్టర్ వైజ్గా ఫుల్ లెంత్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. దాంతోపాటుగా మీరు జనరల్గా బయట ఏదైనా కోర్స్ కనుక పర్చేజ్ చేసినట్టయితే జనరల్గా వాళ్ళకు గేట్ కోర్స్ తీసుకున్నారనుకోండి, ఆ గేట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ప్లస్ ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్, ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్, రైట్. మరి అదే మన కోర్సులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఏ చాప్టర్ కంప్లీట్ అయిపోయినా ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంది, ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి చాప్టర్ కంప్లీట్ అయిన వెంటనే ఆ చాప్టర్లో మనకు ప్రీవియస్ గేట్ క్వశ్చన్లు, దాంతోపాటుగా ప్రీవియస్ ఐఏఎస్ క్వశ్చన్స్, దాంతోపాటుగా మనకు టీఎస్పిఎస్సి ఏఈ ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, దాంతోపాటుగా అదర్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు మనకు టీఎస్పిఎస్సి ఉన్నట్టు అదర్ స్టేట్ కూడా ఉంటాయి కదా, జీపీఎస్సి ఎంపీఎస్సి అని, ఇట్లా మన అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా పీడిఎఫ్ లేదా దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఈ రెండు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, రైట్. ఈ విధంగా అంటే మీరు గేట్కి ప్రిపేర్ అయ్యంటే ఆ గేట్ లెవెల్లో మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టే, అలాగే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బీటెక్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అయినట్టే, రైట్. ఇది మనకు గేట్ కోర్సు గురించి, రైట్. ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ? ఫ్రీ గేట్ ఫుల్ కోర్సు విత్ 2 ఇయర్స్ వ్యాలిడిటీతో మీకు అయితే అందించడం జరుగుతుంది, రైట్. మరి ఇందులో థర్డ్ కోర్స్ వచ్చేసి 3 మంత్స్ వ్యాలిడిటీతోన సిఆర్టీ లైవ్ క్లాసెస్ అనేది ఉంటాయి. ఇవేంటి లైవ్ క్లాసెస్? మరి ఇది ఎప్పుడు ఉంటుంది అంటే మీరు ఈ సెట్ ఎగ్జామ్ రాసిన సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచే మనకు ఈ లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. మరి ఇందులో ఇస్తున్నటువంటి కోర్స్ ఏంటి అంటే సిఆర్టీ ట్రైనింగ్. ఏంటి మరి సిఆర్టీ అంటే? క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో మీకు ఫస్ట్ ఇచ్చేటటువంటి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టిట్యూడ్, రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్, కోడింగ్ లాంగ్వేజెస్. ఈ కోర్స్ ద్వారా ఇచ్చినటువంటి ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, నెక్స్ట్ వచ్చేసి కోడింగ్, రైట్. మరి ఈ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవి మనం ప్రీవియస్లో చూసుకున్నట్టయితే ఏమన్నాం? ఫస్ట్ డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నాం. డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా అందులో 2 పేపర్స్ ఉంటాయి, ఒకటి టెక్నికల్, ఇంకోటి నాన్ టెక్నికల్. సరే మీరు టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటే నాన్ టెక్నికల్గా చూసుకున్నట్టయితే మనకి ఏముంటుంది అంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్లస్ జనరల్ స్టడీస్ ఉంటాయి. సరే మీరు జనరల్ స్టడీస్ కనుక కాకుండా మిగతా రిమైనింగ్ చూసుకున్నట్టయితే ఏముంది? ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్. అంటే చూడండి, మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఆప్టిట్యూడు, రీజనింగు, ఇంగ్లీషు మీకు ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్స్లో కూడా యూజ్ అవుతుంది. ఈవెన్ మన గేట్ ఎగ్జామ్లో కూడా ఆప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి 15 మార్క్స్ వస్తాయి. అంటే చూడండి, ఈ 3 మంత్స్లో మీరు తీసుకున్నటువంటి కోర్సులో ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనేది గవర్నమెంట్ జాబ్కి యూజ్ అవుతుంది, ప్లస్ గేట్ రాయడానికి కూడా యూజ్ అవుతుంది. దీంతోపాటుగా ఇంకోటి ఏం నేర్చుకుంటున్నాం మనం? కోడింగ్ లాంగ్వేజెస్, రైట్. మరి ఈ కోడింగ్ లాంగ్వేజెస్ అనేది ఒకవేళ మీరు ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్ కాకుండా మీ గోల్ సాఫ్ట్వేర్ జాబ్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఉపయోగపడే విధంగా ఈ 3 మంత్స్లో కోడింగ్ లాంగ్వేజెస్ కూడా, అంటే సి లాంగ్వేజ్, జావా ఇలాంటి అన్నీ కూడా మీకు ఈ కోర్స్ ద్వారా లైవ్ క్లాస్ రూపంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్లో మీకు ఇవి లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి ఎన్ని రోజులు అంటే 3 మంత్స్ వ్యాలిడిటీ, రైట్. ఇలా మనకి ఇప్పుడు టోటల్ ఎన్ని కోర్సెస్ ఇస్తున్నాం? 3 కోర్సెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి గేట్ ఫుల్ కోర్స్ విత్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 3 మంత్స్ వ్యాలిడిటీతోన మీరు డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే బీటెక్లో జాయిన్ అయ్యేలోపు మీకు 3 మంత్స్ టైం ఉంటుంది. ఆ 3 మంత్స్లో ఈ లైవ్ క్లాస్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుంది, రైట్. మరి ఇవన్నిటికీ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 27th, అంటే ఈ మంత్ 27th లోపు ఎవరైతే జాయిన్ అవుతారో, ఈ కోర్సు పర్చేజ్ చేసుకుంటారో, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ మాత్రమే జస్ట్ 1500 నామినల్ ఫీతో మీకు ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది, రైట్. మరి జనరల్గా చూసుకున్నట్టయితే ఒక గేట్ కోర్స్ తీసుకున్నట్టయితే మీరు ఇప్పుడు జనరల్గా బయట చూసుకున్నట్టయితే మినిమం ఒక మంచి కోచింగ్ సెంటర్ కనుక తీసుకున్నట్టయితే మినిమం 30-40,000 మనకు కాస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు డిప్లొమా బేస్డ్ ఏఈ కానీ ఏఈ కానీ జేఈ కానీ తీసుకున్నట్టయితే మినిమం 10-20,000 ఉంటుంది. ఇంకా సిఆర్టీ లాంగ్వేజ్ కనుక చూస్తే అవి కూడా 8-10,000 దాకా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 50-60,000 ఉన్నటువంటి అమౌంట్ని మీకు జస్ట్ ఎవరైతే ఈ సెట్ 2024కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, ఎవరు తెలంగాణ మరియు ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జస్ట్ 15,000 రూపీస్ 1500 రూపీస్
నాట్ 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు గేట్ కోర్స్ అన్నాం, 2 ఇయర్స్ వ్యాలిడిటీ అన్నాం. 2 ఇయర్స్ అంటే ఎన్ని డేస్ నానా? ఎంత? 750 డేస్ అప్రాక్సిమేట్లీ, రైట్? 750 డేస్. మరి ఈ 750 ఇంటూ జస్ట్ మీరు ఒక రోజుకి ఎంత పడుతుంది మీకు ఈ కోర్స్ అంటే జస్ట్ 2 రూపీస్. 2 రూపీస్ అంటే ఏంటంటే 1500. అంటే మీరు రోజుకు ఒక 2 రూపీస్ కనుక పే చేసినట్టయితే టోటల్ ఓవరాల్గా ఏమవుతుంది అది 1500 రూపీస్. అంటే రిజిస్ట్రేషన్ రూపీ ఎంత చేసుకోవాల్సి ఉంటుంది మీరు 1500తో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే 1 ఇయర్ డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్, నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యాలిడిటీతో గేట్ కోర్సు, ప్లస్ 3 మంత్స్ వ్యాలిడిటీతో మీకు క్యాంపస్ సిఆర్టీ క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది, రైట్? మరి లాస్ట్ డేట్ వచ్చేసి ఎంత? ఈ మంత్ 27th అంటే వెన్స్డే లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీ ఉంటుంది. ఫర్దర్గా మీరు థర్స్డే వచ్చినా కూడా ఈ ఫీ అయితే ఉండదు, రైట్? మరి దీనికోసం ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే మన సాయి మీద స్పేస్ గేట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నంబర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్స్కి కాల్ చేయండి, రైట్? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సంబంధించినటువంటి ఎవరైతే డిప్లొమా చదువుతున్నటువంటి ఈసెట్ 2024కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.